And here are the nominees for Best Documentary Short Film. The Elephant Whisperers. ట్రిపుల్ ఆర్ జోరు చూపించి అందరూ అనుకున్నట్లుగానే ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. నాటు నాటు పాటకు వరల్డ్ వైడ్ ఉన్న క్రేజ్ ఈ నామినేషన్కి కారణమైంది. కానీ ట్రిపుల్ ఆర్తో పాటు ఇంకో రెండు నామినేషన్లు ఇండియాకు దక్కాయి. ఒకటి డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ అయితే, రెండోది డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆల్ దట్ బ్రీత్స్. ట్రిపుల్ ఆర్ మ్యాన్యా ఎంత ఉందంటే ఆస్కార్ నామినేషన్స్ని దక్కించుకున్న ఈ రెండింటి గురించి చాలామందికి తెలియదు. టు బి ఫ్రాంక్ నాకు కూడా. కానీ నెట్ఫ్లిక్స్లో ఉన్న డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్ విస్పరర్స్ చూశాను. నిజం చెప్పాలంటే షాక్. ఇంతకుముందు చాలా డాక్యుమెంటరీలు చూశా, ఈ ఏనుగుల కథ ఎందుకో మనస్సుని హత్తుకుంది. ఎంతలా అంటే అదొకలాంటి ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయింది ఈ షార్ట్ ఫిల్మ్. హాంట్ చేయడం అంటారు కదా, అలాంటిదే ఇంచుమించుగా. ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనేది రెండు ఏనుగు పిల్లల కథ. గున్న ఏనుగులు అంటారు కదా అవి. ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఏనుగు పిల్లలను తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తప్పెకాడు ఎలిఫెంట్ క్యాంప్లో పునరావాసం కల్పిస్తుంది. 140 ఏళ్లుగా అక్కడ అటవీ శాఖ పనిచేస్తుంది. తల్లి నుంచి వేరుపడిపోయిన ఏనుగులు పరిసర గ్రామాల మీద పడి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, లేదు అవి బెంగ పెట్టుకుని చనిపోకుండా కాడు నాయగన్ అనే గిరిజన తెగకు వీటిని అప్పగిస్తారు. ఈ కాడు నాయగన్ తెగ అడవి జంతువులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ వాటిని పెంచడంలోనే తరతరాల వారసత్వం ఉన్నవాళ్ళు అన్నమాట. అలా బొమ్మన్ బెల్లి అనే దంపతులకు రఘు అమ్ము అనే రెండు చిన్న ఏనుగులను పెంచే బాధ్యతను ఫారెస్ట్ ఆఫీసర్స్ అప్పగిస్తారు. వాటిని ఫ్యామిలీ మెంబర్స్లా ఎలా పెంచారు, ఆ చిన్న చిన్న ఏనుగు పిల్లలు చేసే చిలిపి పనులు అల్లరి ఏంటి, బొమ్మన్ బెల్లితో ఆ ఏనుగు పిల్లలు పెంచుకున్న అనుబంధం ఏంటి, ఇదే ఈ షార్ట్ ఫిల్మ్ కథ. 40 నిమిషాలుండే ఈ షార్ట్ ఫిల్మ్ కథంతా మీకు చెప్పేసినా కూడా ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తే పొందే అనుభూతే వేరు. విజువల్ వండర్ అంటారు కదా అలాంటిది. నేచర్ను ఇంత అద్భుతంగా ఒడిసిపట్టొచ్చా, అడవితో ఇంత ఆప్యాయంగా మాట్లాడొచ్చా, అక్కడ గిరిజన తెగలు వాళ్ళ అడవి జంతువులతో పెంచుకునే ఆప్యాయత, అడవి జంతువుల దాడిలోనే వాళ్ళ వారసుల ప్రాణాలు కోల్పోయినా కూడా అది అడవి నియమం అని అక్కడే బతుకుతారు తప్ప ఆ జంతువులు తమకు అవసరం లేదని మాత్రం అనుకోరు. ఈ షార్ట్ ఫిల్మ్లో ఇంకో అద్భుతమైన విషయం, దీనికి డైరెక్టర్ ఓ లేడీ, పేరు కార్తికీ గొన్సాల్వెస్. ఈ ఫిల్మ్ మేకర్ ఏజ్ 37 సంవత్సరాలు. ఈ ఒక్క డాక్యుమెంటరీ కోసమే తను 5 ఏళ్ల పాటు కష్టపడింది. తన టీంతో కలిసి 5 ఏళ్ల పాటు ఏనుగులతోనే గడిపింది, అక్కడే జీవించింది. ఇదంతా కథ కాదు, నిజ జీవితంలో బొమ్మన్ బెల్లీలు చేసే పనిని 5 ఏళ్ల పాటు అందంగా విజువలైజ్ చేశారు వాళ్ళు. 40 నిమిషాల డాక్యుమెంటరీలో ఆ కష్టం ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. ప్రత్యేకంగా స్వెన్ ఫాల్క్నర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి, చాలా సీన్లలో హార్ట్ మెల్ట్ అయిపోతుంది. డిసెంబర్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది ఈ షార్ట్ ఫిల్మ్. ఇప్పుడు ఏకంగా ఆస్కార్స్కు నామినేట్ అయింది. సిక్యా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గునీతా మోంగా ప్రొడ్యూస్ చేసిన ఈ డాక్యుమెంటరీ మస్ట్ వాచ్ అని చెప్తాను.